ప్రకోపిస్తున్నాయి. రాజ్భవన్ రోడ్లోని ఎంఎస్ మక్తా కాలనీలో చిన్నారులపై దాడి చేశాయి. కుక్కల బెడద నుంచి కాపాడాలని స్థానికులు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించడం లేదని పబ్లిక్ టాక్. నగరంలో వీధి కుక్కల బెడద రోజురోజుకి పెరిగిపోతుంది. రాజ్భవన్ రోడ్లోని ఎంఎస్ ముక్తా కాలనీలో ఒకే రాత్రి 9 మంది చిన్నారులపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం. ప్రాబ్లం అంటే నిన్న చాలా డేంజర్, ఒక గంటలో 6-8 చిన్న పిల్లలు ఆయనకు కట్టు చేసింది, తర్వాత క్వారంటైన్ హాస్పిటల్లో తీసుకుపోయింది. చాలా సీరియస్ ఉన్నాయి 3 బొచ్చలు. ఆ తర్వాత కుక్కలకు అన్ని కుక్కలకు ఇక్కడితో నెక్లెస్తో బయట పడేసింది. అది పాగలైంది, కుత్తలు చచ్చిపోయింది. ఆ తర్వాత ఆమె యాక్షన్ తీసుకోలేవు. బస్తీ లీడర్ మాది, అది మా ఏరియా జిఎంసీలా చెప్పినా ఏం యాక్షన్ తీసుకోలేవు. ఈ ఆఫీసర్కు అన్నిసార్లు ఇంతసారి చెప్తుందే ఏం యాక్షన్ తీసుకోలేదు. ఎంత ఇంకా ఎంత చెప్పాలో ఏమో అర్థమైతే లేవు. ఇక్కడ 9 మంది పిల్లలకు కుక్కలు కరిచాయి. అధికారులకు చెప్తే ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు, ఎవరు వచ్చి చూడడం లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అందరు పరేషాన్ అవుతున్నారు. కాబట్టి ఎవరైనా వచ్చి కుక్కల నుంచి పిల్లలకు పెద్దవాళ్ళకు రక్షించగలరని కోరుతున్నాను. 5 o'clock అలా కుక్క అమ్మాయి మీద దాడి చేసింది. ఇక్కడ దగ్గర 8-9 మందిని పిల్లల్ని కరిచింది. వస్తుండ్రు, పట్టుకుంటుండ్రు, తీసుకుపోయి అక్కడ వదిలేస్తున్నారు. మళ్ళీ తర్వాత మళ్ళా రొటీన్ అయిపోయింది అనమాట. కరుస్తుందని కంప్లైంట్ ఇస్తే నామ మాత్రం వస్తుండ్రు, పట్టుకెళ్తుండ్రు, మేము వచ్చాము తీసుకెళ్ళాము. మళ్ళీ తీసుకుపోయి వాళ్ళ పని వాళ్ళు మళ్ళీ దాన్ని వదిలేస్తున్నారు. పిల్లలు ఆడుకునే చిన్న బస్తీ ఇది, దాంట్లో పిల్లల్ని వదలాలన్నా కానీ ఆడుకునేది ప్లేస్ లేదు. ఇక్కడ ఏది ఆడుకోవాలన్నా కానీ గల్లీలో రోడ్లోనే ఆడుకోవాలి. కుక్కలు దాడి చేస్తే మళ్ళీ మాకు కష్టం కదండి. పిల్లలు చిన్నపిల్లలు బయటకు వస్తారు, మనం ఏం పట్టుకుంటాం, వాళ్ళనే పట్టుకోలేం కదా, ఉరుక్కుంటూ వస్తారు. అవి కుక్కలు వచ్చాడు పట్టు పెరుకుతున్నాయి. పోవాలా మున్సిపాలిటీకి? మున్సిపాలిటీ తీసుకుని బంధిస్తే పిల్లలకి బాధ ఉండదు కదా, ఊరికే బాధ ఉండదు కదా. ఇప్పుడు అది గజ్జి కుక్క మంచి కుక్క అయితే పర్వాలేదు, ఆ గజ్జి కుక్క ఊరికింది అనుకో, కాట్లు పడితే ఇంకా పిచ్చోడే అయిపోతారు పిల్లలు, జీవితాంతం నాశనం కావాలి కదా. విన్నారు కదా ఎంఎస్ మక్తా కాలనీ వాసుల ఆవేదన. కుక్కల బిడదకు సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తాత్కాలిక పరిష్కారాలు చూపిస్తున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపించట్లేదని వీరు ఆవేదన చెందుతున్నారు. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. విడుదల శశితో అంచుమా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.